కరోనా కట్టడి కోసం చాలా మంది శ్రమిస్తున్నారని, తమ వంతు బాధ్యతగా ప్రతి ఇంటికి కూరగాయలను అందిస్తున్నామని మాజీ కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి, హిమబిందు, టీడీపీ నాయకులు రంగంపేట గోపాలరెడ్డి తెలిపారు. అనంతపురం నగరంలోని 44-45 డివిజన్లలో పేదలకు కూరగాయలను అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరికీ అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని, బయటకు రాకుండా ఉండాలన్నారు. బయటకు రావడం వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువవుతుందన్నారు. నేటి నుంచి 20 రోజుల వరకు కూలి పనులకు వెళ్లే వారికి అందరికీ కూరగాయలను సరఫరా చేస్తామన్నారు. అన్ని దేశాలు కూడా మన దేశం కంటే అగ్రదేశాలన్నీ కూడా ఎంతో సంక్షోభంలో పడి ఇప్పటికే దాదాపుగా వేల సంఖ్యలో మరణిస్తూ ఉంటే, మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లాల్లో చాలా సీరియస్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా వ్యాధికి సోకకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా మా వంతు సహాయంగా 44 డివిజన్లో ఉన్నటువంటి, 45 డివిజన్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా, అదేవిధంగా ఉన్నవారు కూడా బయటకు రాకోకుండా మీరు ఇంట్లోనే స్టే చేసి ఈ వ్యాధిని ముందుకు ప్రబలకుండా, వేరే వాళ్ళకి అంటించకుండా మీరు ఇంట్లోనే ఉండి ఏ సమస్య వచ్చినా కూడా మేము, మాకు ఒక నెంబర్ కూడా మేము ఈరోజు రేపు కూడా ఒక నెంబర్ కూడా మేము క్రియేట్ చేసి ఒక గ్రూప్ను కూడా క్రియేట్ చేస్తున్నాం. మీకు అవసరమైనటువంటి ఏ సమస్య ఉన్నా కూడా, ఎందుకంటే ఒక అంబులెన్స్ నుంచి కూడా, లాస్ట్ పవర్ కట్ నుంచి కూడా క్షుణ్ణంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చడానికి మేమంతా కూడా ముందొచ్చాం. అదే తరహాలో ఈరోజు నుంచి కూడా దాదాపుగా మేము కూడా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాం. రేపటి నుంచి పోలీస్ బాసులకు అందరికీ కూడా ఉదయం టిఫిన్ కూడా అరేంజ్ చేస్తున్నాం. ఈరోజు నుంచి 20 రోజుల దాకా దాదాపుగా మేమందరం కలిసి బయట ఉన్నటువంటి పేదలందరూ కూడా, కూలి పని చేసుకునే వారందరికీ కూడా, వాళ్ళకి కూలి దొరక్క ఇంట్లో ఉండే వారందరికీ కూడా అన్నం ప్యాకెట్లతో పాటు ఈ కూరగాయలన్నీ కూడా మేము సరఫరా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. భారత్లో వచ్చిన కరోనా నివారించాలంటే ఒకసారి స్ప్రెడ్ అయిందంటే చాలా కష్టము. కాబట్టి మనం ముందు జాగ్రత్త చర్యగా సామాజిక దూరం పాటించాలనేది మన మోదీ గారు చెప్పారు. కాబట్టి దాన్ని మనం అందరం కూడా స్ట్రిక్ట్గా పాటిద్దాం. ఎక్కువగా నేను 44 డివిజన్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా, రేషన్ షాప్స్కి వెళ్ళినా లేదా బయట షాప్స్కి వెళ్ళినా, క్యూ లైన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ కరోనాను స్ప్రెడ్ చేయకోకుండా నివారించాలని అందరినీ, ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున కోరుతున్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ మా 44 డివిజన్లో ఉండే నిరుపేద వాళ్ళు ఉన్నారు. పాపం హోటళ్ళు ఇట్లాంటివన్నీ జరగడం లేదు కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరూ కూడా మేము మా వంతు సహాయంగా కూరగాయలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ డివిజన్లో కూడా చాలామంది వెళ్ళి ఉండే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మా సామాజిక బాధ్యత అని గుర్తిస్తూ ప్రతి ఒక్కరూ ఒక చెయ్యి వేస్తే ఈ కొద్ది రోజులు పీరియడ్ను మనం దాటామంటే మనం కరోనా నివారణ భారత్గా కూడా చేసుకోవచ్చు. కాబట్టి నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను జనలందరికీ, మీకు చేతనైన స్నానం, మరీ ఎక్కువగా బయట పోయి చేయాల్సిన అవసరం లేదు. మన పక్కనుండే వాళ్ళకో ఎవరికైనా కానీ మనకు ఎంత వీలైతే అంత సాయం చేస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా నివారించడానికి మనస్ఫూర్తిగా ముందుకు రావాలని.